Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అకస్మాత్తుగా జగన్ ఢిల్లీ టూర్, మోదీ అమిత్ షాలతో కీలక భేటీ. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో భేటీ ఆసక్తికరంగా మారనుంది. ఏపీలో ప్రస్తుత పరిణామాలను ప్రధాని మోదీకి వివరించనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా రాజకీయాలు విగ్రహాల ధ్వంసం చుట్టూ తిరిగాయి. విగ్రహాలు ధ్వంసం కావడంతో ప్రతిపక్షాలు అధికార పక్షంపై నిప్పులు జరిగాయి. రామతీర్థంలో జరిగిన రాముడి విగ్రహం ధ్వంసంపై ఇటు టీడీపీ అటు బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగాయి. అయితే విగ్రహాల ధ్వంసంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విగ్రహాల ధ్వంసంలో కుట్రకోణం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. టీడీపీ బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీనిపై బీజేపీ మరోసారి డీజీపీ సవాంగ్పై భగ్గుమంది. ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. విగ్రహాల ధ్వంసానికి సంబంధించి పూర్తి నివేదికను ప్రధాని మోదీకి అందజేయనున్నట్లు సమాచారం. అంతకంటే ముందు అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారు. కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీతో సమావేశం అవ్వాల్సి ఉండగా ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమంతో బిజీగా ఉండడంతో అది సాధ్యపడలేదు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అపాయింట్మెంట్ దొరికితే ప్రధానికి ఏపీలో జరిగిన ఆలయాల దాడులు, విగ్రహాల ధ్వంసాలకు సంబంధించి సిఐడి రిపోర్టును వారికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అంతర్వేది రథం దగ్ధం అంశంపై ఇప్పటికే సిబిఐ విచారణ కోరింది ఏపీ సర్కార్. దీనిని వెంటనే నియమించాలని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఆ కుట్రలో దాగి ఉన్న ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతల వివరాలను కూడా కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ అమిత్ షాలతో భేటీ సందర్భంగా జమిలీ ఎన్నికల ప్రస్తావన కూడా రానున్నట్లు సమాచారం. జమిలీ ఎన్నికలపై సీఎం జగన్ పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. తన అభిప్రాయాన్ని కేంద్ర పెద్దల ముందు స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే సీఎం జగన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, అదే సమయంలో కేంద్ర ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ కోరనున్నారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారు యువనేత. మొత్తానికి చాలా కాలం తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళుతుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు రాబడతారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.